ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పథకం ద్వారా ఒక్కో రైతు గ్రూపుకు రుణాలు ఇస్తున్నట్లు వ్యవసాయ ఉద్యోగి కె సాయిబాబా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల పరిషత్ కార్యాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన సదస్సులో రైతుల సమస్యలపై సందేహాల గురించి వివరించారు. తెల్లదోమ గులాబీ పురుగు బొబ్బర తెగుడు నివారణపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు చేశారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. మీకు ఏది కావాలో మీరు అడగండి. ఇప్పుడు నా దగ్గర 94 ఉంటాయి, అవన్నీ మనకు ఉపయోగపడవు. దానివల్ల మన ప్రయోజనం మీకు ఏది కావాలి, మీకు ఏ పరికరం కావాలి. ఎందుకంటే రోజు చివరిలో మీరు పనిచేస్తున్న పరికరం ఏదో మీకు వాస్తవానికి చెప్తున్నా, విత్తనాలు కొడు ఉంటక ఇవన్నీ ఉంటాయి కదా, రొటావేటర్స్ ఇవన్నీ మనకి పనిపచ్చేవే కదా, 10 మందికి ఉపయోగపడే. ఎందుకంటే మీ చివరి మీద అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కూడా అందరికీ తెప్పాల్సి కనుక ఇట్లాంటివి మీరు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఖరీదు చేసే లోపల పరికరాలు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అవన్నీ కూడా స్కీమ్ లో ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి. ఇంకా తర్వాత మీరు ఇంకోటి ఏ కార్యక్రమం అయినా కానీ మన సంఘ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా మీ నుంచి మాకు రావాలి. కస్టమరింగ్ సెంటర్ లో పెట్టుకోండి, అవి పెట్టచ్చు, ఆయన ఇంజన్ పెట్టచ్చు, అవి పెట్టచ్చు. అవి సెపరేట్ తీరేసి మన పొలంలో అక్కడనే వదిలేకుండా కాల్చేస్తే దాని వల్ల వాడే అన్ని మందులు కూడా గులాబీ రంగు పురుగులు వాడిస్తాయి. ఒకటి ఏంటంటే పొలాన్ని శుభ్రం ఉంచుకోవాలి. ఈ సంవత్సరంలో మనం పాత అంటే పోయిన పంట యొక్క అవశేషాలు మన పొలంలో లేకుండా ఇంకోటి ఏమైతుందంటే మీరు నమ్మరండి, అసలు విత్తనాల ప్రొడక్షన్ అనేది బీటీసీ ప్రొడక్షన్ అనేది గద్వాల ప్రాంతంలో ఎక్కువ చేస్తారు. గద్వాల అనేది మహబూబ్నగర్ జిల్లా. అంటే ఇది చలికాలంలో వచ్చే పురుగు, నవంబర్ డిసెంబర్లో వచ్చే పురుగు అది మారింది. ఈ పురుగుకి ఇంకేం లేదు కాబట్టి ఇంకా జిన్నింగ్ మిల్స్ ఎక్కడ ఉంటాయో ఆ జిన్నింగ్ మిల్స్ దగ్గర కూడా లైట్ ట్రాక్ కానీ ఫిల్మ ట్రాక్ కూడా పెట్టేసి మనం చాలా